వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను మీ రేకాంత్ రెడ్డి ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి ఫిఫ్టీన్త్ రోమన్లో వచ్చేటువంటి వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని పాఠ్యభాగాలకు సంబంధించినవి తప్పకుండా ఈ వీడియో చివర చివరి వరకు చూడండి నచ్చితే మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే మనకి ఫిఫ్టీన్త్ రోమన్లో భాగం నుంచి వన్ వర్డ్ ఆన్సర్స్ వస్తాయి ఇక్కడ మనకి చాయిస్ ఉండదు మనకి సిక్స్ లెసన్స్ నుంచి ఎనీ ఫైవ్ ఇస్తారు అయితే మీరు జాగ్రత్తగా అన్ని లెసన్స్కి సంబంధించినటువంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది సరే మొదటి లెసన్ చూడండి అయోధ్యనగరస్య రాజా కహా అంటే నగరానికి రాసు ఎవరు ఓకేనా ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే దశరథ అని రాస్తారు సింపుల్గా ఇది డల్లర్స్కి అయితే అలా రాయండి కానీ ఒకటి నైంటీ నైన్ కోసం రాసేవాళ్ళు ఇలా ఫుల్ సెంటెన్స్ రాయండి అయోధ్యానగరస్య రాజా దశరథ అయోధ్యానగరానికి రాజు దశరథుడు రెండవ ప్రశ్న చూడండి దశరథ కాం నదీం అన్వగాత్ దశరథ కామ్ నదీం అన్వగాత్ దశరథుడు ఏ నదీ తీరానికి వెళ్ళెను అక్కడ కామ్ అనే పదం తీసివేసి సరయు అనే పదాన్ని రాయండి దశరథహ సరయూ నదీం అన్వగాత్ అని రాయండి మూడవ ప్రశ్న ఘటమాదాయ అంటే కొండను తీసుకొని దశరథ దశరథుడు కుత్ర జగామా కుత్ర అంటే ఎక్కడ జగామ వెళ్ళెను ఇప్పుడు మొత్తం ఫుల్ సెంటెన్స్ చూడండి కుండను తీసుకొని దశరథుడు ఎక్కడికి వెళ్ళెను అని ప్రశ్న ఘటమాదాయ దశరథ ఆశ్రమం జగామా కుండను తీసుకొని దశరథుడు ఆశ్రమం ఆశ్రమానికి జగామా వెళ్ళెను కుండను తీసుకొని దశరథుడు ఆశ్రమానికి వెళ్ళెను నెక్స్ట్ అండి నాలుగో ప్రశ్న చూడండి దశరథ కిమ్ మత్వ బాణం ప్రయోజ దశరథ దశరథుడు కిం మత్వ ఏమని భావించి మత్వ అంటే భావించి బాణం ప్రయోజ బాణాన్ని ప్రయోగించను ఇది ప్రశ్న ఏమని భావిస్తాడు ఏనుగని కదా ఏనుగుని గజం అని అంటాం కాబట్టి దశరథ గజమితి మత్వ బాణం ప్రయోజ ఏనుగు అని భావించి బాణాన్ని ప్రయోగించను ఇదండి అక్కడ ఉన్నటువంటి పాఠ్యపానికి సంబంధించిన అనుబోర్ ఆన్సర్స్ నెక్స్ట్ మాయావటు పాటి భాగానికి సంబంధించిన వండువడానికి చూడండి పార్వత్యాహ తపోవనం పార్వతీదేవి యొక్క తపోవనానికి కహ ప్రవివేశ ఎవరు ప్రవేశించారు లేదా ఎవరు వచ్చారు ఇదండి ఇప్పుడు పార్వత్యాహ తపోవనం పార్వతీదేవి యొక్క తపోవనానికి మాయావటు ప్రవివేశ మాయావటువు వచ్చెను ఇదండి ఓకేనా నెక్స్ట్ మాయావటు కహ మాయావటువు ఎవరు మాయావటు శివ మాయావటువు ఎవరు అంటే శివుడు నెక్స్ట్ పినాక పానీ శివుణ్ణి కా పతిమాప్తుం ఇచ్చతి పినాక పానీ అంటే శివుణ్ణి కా అంటే ఎవరు పతిమాప్తం భర్తగా పొందాలని ఇచ్చతి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడ సి పార్వతి కాబట్టి ఆన్సర్ మనం ఏం చేస్తాము కా అనే పదం తీసివేసి ఆ ప్లేస్లో పార్వతిని రాస్తాం పినాకపానిం పార్వతి పతిమాప్తుం ఇచ్చతి శివుణ్ణి భర్తగా పొందాలని పార్వతి ఇష్టపడుతున్నది మాయావటుహు ఇది పాఠ్యభాగ కస్మాత్ స్వీకృత మాయావటు అను పాఠ్యభాగము ఎక్కడి నుంచి తీసుకోబడినది అంటే ఎక్కడి నుంచి అంటే ఏ గ్రంథం నుంచి అని అర్థం అండి ఇప్పుడు చూడండి మనకు వన్ వన్వర్డ్ ఆన్సర్స్లో ఉంది నెక్స్ట్ సందర్భాల్లో రాయొచ్చు ఎస్ఎల్లో కూడా ఇది రాసుకోవచ్చు జాగ్రత్తగా రాసే విధానం ఇంపార్టెంట్ అండి మీరు మాయావటు ఇది పాఠ్యభాగ కుమార సంభవాత్ లేదా కుమార సంభవం ఇది గ్రంథాత్ స్వీకృత స్వీకరింపబడినది కుమార సంభవం లేదా కుమార సంభవాత్ అని మనం రాస్తామండి ఓకేనా విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ మిత్రులకు కూడా ఈ వీడియోలను షేర్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను ఇక మూడవపాటి భాగం చూడండి విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మీరు మాకు ఎంతో సహకరించిన వాళ్ళు అవుతారు ఇక మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు కావలసినటువంటి టాపిక్ని వీక్షిస్తారని ఆశిస్తున్నాను ఇక భర్తృహరి సుభాష్ అని ఈ పాఠ్యభాగానికి సంబంధించిన మొదటి ప్రశ్న చూడండి సుభాషిత త్రిశతీది కావ్యం కేన రచితం సుభాషిత త్రిశతి అను కావ్యము ఎవరి చేత రచితం రచింపబడినది సుభాషిత త్రిశతి ఇది కావ్యం భర్తృహరినా రచితం చేత రచింపబడినది అదే మహతాం చిత్తం సంపత్సు కదంబవేత్ భవేత్ మహతాం చిత్తం మహాత్ముల యొక్క మనసు సంపత్సు సంపదలు కలిగినప్పుడు కదంబవేత్ భవేత్ ఎలా ఉంటుంది అక్కడ ఉత్పల కోమలం అంటే కలువ వలె వికసించినటువంటి కలువ పువ్వు వలె ఎదుటి వారికి సహాయ సహకారాలను అందించి వారు సంతోషాన్ని పొందాలని కోరుకుంటారు కలువ పువ్వు కూడా ఏం చేస్తుంది వికసించి ఎదుటి వ్యక్తుల యొక్క మనసులను ఆకట్టుకుంటుంది అది అక్కడ చెప్తున్నాడు అండి మూడవది ధనస్య తృతీయ గతి కా ధనము యొక్క మూడవ అవధి ఏమిటి ఓకేనా దానికి సమాధానం చూడండి ధనస్య తృతీయ గతి నాశా నాశము అని అంటున్నాడండి భయన ఆటంకం కలుగుతుంది అనే భయంతో కై ఎవరి చేత కార్యం నా ప్రారంభ్యతే కార్యం ప్రారంభించబడదు ఇలా చెప్పుకోవాలి ఓకేనా భయన కార్యం ఆటంకం కలుగుతుందనే భయంతో కార్యం కార్యాన్ని నీచైనా ప్రారంభ్యతే నీచుల చేత ప్రారంభించబడదు అని అంటున్నాడం ఓకేనా ఇక నాలుగోపాటి భాగం నీతి శ్లోకాలు ఓకేనా మొదటి ప్రశ్న చూడండి ప్రవాసేషు మిత్రం కిం ప్రవాసమునందు మిత్రుడు ఎవరు విద్య ప్రవాసేషు మిత్రం విద్య ఓకేనా నెక్స్ట్ ఉండదు శ్రేష్ట ధనం కిం శ్రేష్టమైనటువంటి ధనం ఏమిటి గొప్పదైనటువంటి ధనం విద్యాధనం గొప్పదైనటువంటి ధనము విద్యాధనము లేదా శ్రేష్టమైనటువంటి ధనము విద్యాధనము నెక్స్ట్ అండి కులపామన కహ వంశమును పవిత్రము చేయువాడు ఎవరు సత్పుత్ర సత్ అంటే మంచి గుణాలు కలిగినవాడు పుత్రః కుమారుడు ఓకేనా మొత్తం కలిపినప్పుడు మంచి గుణాలు కలిగినటువంటి కుమారుడు వంశాన్ని పవిత్రం చేస్తాడు లేదా వంశ పేరు ప్రఖ్యాతులను అభివృద్ధి చేస్తాడు ఇట్లా అండి ఓకేనా నాలుగోది ప్రత్యక్షే స్థుత్యాహకే ప్రత్యక్షంగా స్థుతించబడేవారు ఎవరు లేదా ప్రత్యక్షంగా గౌరింపదగిన వారు ఎవరు అనే దానిలో చెప్పబడ్డాయి ఇక్కడ సమాధానం ప్రత్యక్షే స్థుత్యా గురవ ప్రత్యక్షంగా స్థుతించబడేవారు పొగడదగినవారు వారు గౌరింపదగిన వారు గురవ గురువులు ఐదవ పాఠ్యభాగం అమరవాణి ప్రశస్తి చూడండి మొదటి ప్రశ్న అమరవాణి ప్రశస్తి కేన విరచిత అమరవాణి ప్రశస్తి అను పాఠ్యభాగము ఎవరి చేత రచింపబడినది అని అంటున్నాడండి అమరవాణి ప్రశస్తి ఈ శటకోపాచార్యేన అని రాయొచ్చు లేదంటే ఈ శటకోపాచార్య మహోదయేన విరచిత అని కూడా రాయచ్చు ఓకేనా నెక్స్ట్ రెండవ ప్రశ్న నెహ్రూ బోధిత సిద్ధాంత కహ నెహ్రూ చేత బోధించబడినటువంటి సిద్ధాంతము ఏమిటి అని అంటున్నారండి ఆ సిద్ధాంతం పేరు పంచశీల కాబట్టి నెహ్రూ బోధిత సిద్ధాంత పంచశీల పంచశీల సిద్ధాంతము విబుధవాణి కై భవతాపం శమయతి విబుధవాణి అంటే సంస్కృత భాష కై వేటి చేత భవతాపం కోపతాపాలను శమయతి నశింపచేస్తుంది అని అంటున్నాడు అంటే బ్రహ్మ విద్యా ప్రబోధై బ్రహ్మ విద్యా ప్రబోధముల చేత సంస్కృత భాష అనేటువంటిది మానవుల్లో ఉండేటువంటి చెడులను అన్నిటినీ కూడా నశింపచేస్తుంది నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూడండి అమరవాణి సర్వమానవాన్ శుభమార్గే కైహి గమయతి సంస్కృత భాష అమరవాణి అంటే సంస్కృత భాష సర్వ మానవాన్ మానవులందరినీ శుభమార్గే మంచి మార్గం నందు కైహి వేటి చేత గమయతి నడిపింప చేస్తుంది అంటే ధర్మసూత్రై ధర్మసూత్రాల చేత మానవులందరినీ కూడా ఈ సంస్కృత భాష మంచి మార్గం వైపు నడిచేలా చేస్తుంది అని ఇక్కడ సమాధానం ఇచ్చారండి ఇక ఆరో పాఠ్యభాగం చూడండి కహ లంకాం దగ్ధవాన్ కహ అంటే ఎవరు లంకామ్ అంటే లంకను దగ్ధవాన్ తగలబెట్టెను లేదా దగ్ధం చేసెను ఇట్లా మనం చెప్తామండి లంకా నగరాన్ని దగ్ధం చేసింది ఎవరు హనుమాన్ హనుమంతుడు నెక్స్ట్ అండి కైహి ప్లవగాది రాజా ప్రోత్సాహిత కైహి అంటే ఎవరి చేత బహువచనంలో ప్లవగాది రాజా వానర రాజు ప్రోత్సాహిత ప్రోత్సహించబడెను అక్కడ వివిధాంగ హారై అని రాసుకోవచ్చు లేదా కపిబిహి అని రాయొచ్చు వానరై అని కూడా రాయొచ్చు మీ ఇష్టం ఏదైనా ఒకటి రాసుకోండి అంటే కోతుల చేత వానర ప్రోత్సహించబడెను అని ఇక్కడ సమాధానం అండి నెక్స్ట్ మూడవ ప్రశ్న కపినాం ఉపవాస కేన విరచిత కపినాం ఉపవాస అను భాగము కేన ఎవరి చేత విరచిత రచింపబడినది అంటే ఏ కవి చేత రచింపబడినది ఎవరు శ్రీశైలం తాతాచార్యులు రచించారు కాబట్టి కపీనా ఉపవాస శ్రీశైలం తాతచార్య విరచి శ్రీశైలం తాతాచార్యుల చేత రచింపబడినది నెక్స్ట్ అండి కపిభ కస్మిన్ దే ఉపవాస కపిభ ఏకాదశ్యాం దినే ఏకాదశి అనుదినం నందు ఉపవాస కృత ఉపవాసం చేయబడినది ఇదండి ఓకేనా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్